ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనాన్ని త్వరగా చదివి వినిపించాలి. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలు, దేవుడు కొన్ని ఆప్షన్స్ అనేటి సార్వత్రిక సంఘానికి, ఈ లోకానికి ఇచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కీడును కోరువారు ఈరోజు దాకా శాపాన్ని అనుభవిస్తున్నారు, మేలును కోరువారు ఈరోజు దాకా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నారు. న్యూయార్క్లో ఒక సహోదరుడు ఉంటున్నాడు, ఆయన పేరు మార్క్స్ జోక్స్. ఈయన ఎట్లాంటి భయంకరమైన వ్యక్తి అంటే, మారు మనసు లేదు, భయంకరంగా తాగుడికి బానిసైపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ చివరికి తాను మందిరానికి వెళ్ళేవాడు కాదు, తన భార్యని మందిరానికి పంపేవాడు కాదు, తన పిల్లలని మందిరానికి పంపేవాడు కాదు. అంత భయంకరమైన సాడిస్ట్. దినాలు గడిచిపోయిన తర్వాత ఆయనకి కుమారులు, కుమార్తెలు, మనుమలు, మునిమనుమలు వీళ్ళందరూ కూడా ఇంచుమించు ఎంతమంది అంటే 1026 మంది దాకా కొడుకులు, కుమార్తెలు, మనుమళ్ళు, మనమరాళ్ళు వీళ్ళందరినీ లెక్క పెడితే 1026 మంది ఉన్నారట. అయితే ఒక విలేకరి ఏం చేస్తున్నాడంటే, వీరి యొక్క చరిత్రను ఒకసారి చూడాలి అని ఆయన సర్వే చేయటం ప్రారంభిస్తే, ఆ 1026 మందిలోనట 300 మంది జైల్లో ఉన్న అనుభవం అట. ఎంతమంది? 300 మంది ఖైదీలుగా జైల్లో బ్రతుకుతూ ఉన్నారట. 190 మంది చిన్న లేబర్ పని చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారట. 600 మంది త్రాగుబోతులుగా మారిపోయినారట. చూడండి, ఈ యొక్క మార్క్స్ జోక్స్, ఈయన ఒక మంచి అవకాశము దేవుడు ఆయనకి అనుగ్రహించినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటమును బట్టి భార్య, పిల్లలు కొన్ని తరాల దాకా అభయంకరమైన శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నారు. తండ్రి చేసిన పొరపాటును బట్టి పిల్లల మీద ఆ శాపము కొనసాగించబడ్డది. 300 మంది జైల్లో ఖైదీలుగా ఉన్నారట. 190 మంది చిన్న లేబర్ పని చేసుకుంటున్నారట. ఇంచుమించు 600 మంది భయంకరంగా త్రాగుబోతులుగా మారిపోయినారట. ఈ కుటుంబమును బట్టి గవర్నమెంట్ కట 2 కోట్లు 10 లక్షలు నష్టము కలిగిందట. 2 కోట్లు 10 లక్షల దాకా గవర్నమెంట్కి లాస్ అనేది జరిగిందట. అదే తరంలో, అదే న్యూయార్క్లో జోనాథాన్ ఎడ్వర్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు న్యూయార్క్లో. ఆయన ఒక మంచి ప్రార్థనాపరుడట. ఇంచుమించు 929 మంది కొడుకులు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, కూతుర్లు అందరిని కలిపితే వారంతా 929 మందిగా లెక్కించబడ్డారు. వారిలోనట్ట, ప్రియ దేవుని బిడ్డలారా, 430 మంది దైవ సేవకులట. గట్టిగా చెప్పట్టుకుందాం. 86 మంది యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్గా వృత్తిలో ముందుకు సాగిపోతున్నారు. ఇంచుమించు 475 మంది మంచి దైవ సంబంధమైన బుక్స్ రాసిన రైటర్స్ అట. 5గురు అమెరికాలో పొలిటీషియన్స్గా ఒక మంచి పని చేస్తున్నారు, ప్రజలకు సేవలను అందిస్తున్నారు. ఒక్క వ్యక్తి ఆ యొక్క అమెరికాకే అధ్యక్షుడిగా ప్రజలకి న్యాయం చేసినాడట. ఈ కుటుంబమును బట్టి గవర్నమెంట్కి ఎటువంటి లాస్, నష్టము జరగలేదు, కానీ ఈ కుటుంబమును బట్టి గవర్నమెంట్కి లాభాలు జరిగినాయట. గట్టిగా చెప్పట్లు కొడదాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మన ముందు కీడుని మేలుని ఉంచి ఉన్నాడు, శాపాన్ని ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాడు. నీవు ఒకవేళ కీడుని ఎన్నుకుంటే నీవు శపించబడతావు, నీ పిల్లల పిల్లల దాకా శాపము కొనసాగించబడుతుంది. కానీ నువ్వు మేలుని ఎన్నుకుంటే కొన్ని తరాల దాకా నీ బిడ్డలు దీవించబడతారు. ఈరోజు ఎందుకు ఈ కర్నూలు పట్టణంలో నువ్వు ఈ యొక్క స్థలానికి నడిపించబడ్డావంటే, నీ ముందు దేవుడు మేలుని కీడుని ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఒకవేళ ఈరోజు దాకా నీవు కీడుని ఆశించి ఉన్నట్లయితే, ఈరోజు ఆ కీడుని దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. చెప్పట్లు కొడతాం. ఈరోజు దాకా మేలుని నువ్వు ఆశించలేదేమో, కానీ ఈరోజు నువ్వు మేలుని ఆశించటంను బట్టి కొన్ని తరాల దాకా నీ పిల్లలు దీవించబడబోతున్నారు. హల్లెలూయా. సంవత్సరాల తరబడి చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి నా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినాడు. ఆమేన్. చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగు కలిగింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి దాకా నీ వ్యక్తిగత కుటుంబ జీవితము ఏ శాపంలో కూరుకుపోయి బ్రతుకుతున్నారో, ఏ కన్నీరు ఏ వేదన నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నదో, కానీ ఆ శాపమనే కాడిని ఈ రాత్రి దేవుడు నిర్మూలము చేయబోతున్నాడు. గట్టిగా చెప్పట్టుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మనం బహుగా ఫలించాలి. నీవు దారిద్రతను దుఃఖమును ఓటమును దీర్ఘకాల వ్యాధులతో నష్టాలతో బ్రతకటం అది దేవుని చిత్తం కాదు. నీవు సమాధానముతో నెమ్మదితో విజయం పొందుకొని సంతోషంతో ముందుకు సాగాలన్నది దేవుని యొక్క చిత్తం. ఈ దారిద్రత అనేది, దుఃఖం అనేది, ఓటమి అనేది అది మనకు సంబంధించింది కాదు, అది సాతానికి సంబంధించింది. కానీ దేవుని యొక్క బిడ్డల యొక్క గుర్తులు ఏ విధంగా ఉంటాయంటే, వారు సమాధానంతో ఉంటారు, ఆమేన్, నెమ్మదితో ఉంటారు. వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్పట్టుకుందాం. అందుకనే దేవుడు మనల్ని ఫలించాలి అని కోరుతూ ఉంటాడు. నా ప్రియుడ, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని నీ గురించి నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుతుందట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫలించటము అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనం అభివృద్ధి చెందటం అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈరోజు దాకా ఒకవేళ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో, ఈరోజు దాకా శాపాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే, నీ శాపాన్ని కాడిని విరగొట్టి ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు అందరి కోసం ఈ భూమి మీద రక్తము కార్చిన దేవుడై ఉన్నాడు ఆయన. చూడండి, ఒక ఆటో డ్రైవింగ్ చేసే తండ్రి తన కుమారుడు ఆటో డ్రైవింగ్ చేయాలని ఆశపడ్డాడు ఆయన. నేను ఆటో డ్రైవింగ్ చేసిన నా కొడుకు మంచి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని రాత్రి పగళ్ళు కష్టపడి కుమారుణ్ణి చదివించి గొప్పవానిగా చేస్తాడు. చూడండి, ఈ లోక సంబంధమైన తండ్రికే అట్టి ఆశయాలుంటే, పరమ తండ్రికి మన విషయంలో ఇంకా గొప్ప ఆశయాలుంటున్నాయి. నువ్వు దారిద్రతలో బ్రతకటం దేవుని చిత్తం కాదు. రోకాబా లెక్కియాన, 7 సంవత్సరాల నుంచి ఒక సహోదరికి గర్భఫలం లేదు, లేచి నిలబడు. ఈరోజు నీ గర్భము తెరవబడుతున్న సిస్టర్, నీ గర్భాన్ని దొంగిలించాలని అనేక రీతిలుగా అపవాది ప్రయత్నించింది, కానీ ఈరోజు నీ గర్భం తెరవబడుతున్నది. వెనకాల పట్టుకోండి, టచ్ టచ్. 2 సార్లు అబార్షన్స్ అయింది ఒక సహోదరికి.
గర్భఫలాన్ని కోల్పోయినావు. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, లే త్వరగా. ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవుడు మరుసటి ఏట నీ చేతులు బాబు నుంచబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందాలి, ఫలించాలి, గొప్పవారిగా ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్స్ లో క్రీస్తుని నమ్మిన వ్యక్తిగా ఒక దీవెనకరంగా ఉండాలి. ఆమెన్. కానీ ఈ రాత్రి ఒకవేళ నువ్వు శాపాన్ని అనుభవిస్తూ అప్పులలో కూరుకుపోయి మానసికమైన ఒత్తిళ్లలో ఒకవేళ నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 13:6-9. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకు చూవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, యజమానుడు తన తోటలోకి వెళ్ళి ఆ ద్రాక్ష తోటలోనట ఒక అంజూరపు చెట్టు పెరుగుతూ ఉన్నది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎంతో ఆశతో అంజూరపు చెట్టుకి ఏమైనా ఫలాలు ఉంటాయేమో అని ఆ యజమానుడు వెళ్ళి ఆ అంజూరపు చెట్టును చూస్తున్నాడు. కానీ ఆ అంజూరపు చెట్టుకి ఒక్క అంజూరపు పండు లేదు. ఆ యజమానుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈ అంజూరపు చెట్టుకున్న బ్యూటీ ఏంటిదంటే, అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి అంటే పండ్లు ఉంటాయి. ఆమెన్. పండ్లు లేకపోతే ఆకులు కూడా ఉండవు. పాలస్తీనాలో ఉన్న అంజూరపు చెట్లకున్న బ్యూటీ అది. ఆ చెట్టుకి పండ్లు లేకపోతే ఆకులు కూడా పెరగవు దానికి. ఒకవేళ ఆకులున్నాయంటే పండ్లు కూడా ఉంటాయి. అయితే ఈ యజమానుడు వెళ్ళిపోయి ఆకులున్నాయి కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ అంజూరపు చెట్టును చూస్తున్నాడు. చూడగానే ఆకులున్నాయి కానీ అంజూరపు ఫలాలు కనబడటలే. అప్పుడు ఆ యొక్క తోటమాలిని పిలిచి ఏమంటున్నాడంటే, ఇదిగో చాలా దినాల నుంచి ఈ అంజూరపు చెట్టుకి చేయవలసిన న్యాయాన్ని నేను చేసినాను. ద్రాక్ష చెట్లకి ఏ న్యాయమునైతే చేసినానో అంజూరపు చెట్టుకి కూడా అదే న్యాయం చేసినా. దానికి ఎంత నీరు పోసినానో దీనికి అంతే నీరు పోసిన. దానికి ఎన్ని మందులు వేసినానో దీనికి అన్ని మందులు వేసిన. అవిటి కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత సమయాన్ని వృధా చేసినానో అదే న్యాయం ఈ అంజూరపు చెట్టుకు కూడా నేను చేసిన. కానీ ద్రాక్ష ఫలాలు ఫలించి నాకు వాటి యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాయి. గట్టిగా చెప్పట్టుకడదాం. కానీ ఈ అంజూరపు చెట్టు నాకు నమ్మక ద్రోహం చేసింది. ఈ అంజూరపు చెట్టుపై నేను ఆశలు పెట్టుకుంటే ఈ అంజూరపు చెట్టు నాకు నమ్మక ద్రోహం చేసింది. ఫలాలు ఉన్నట్లే కనబడుతున్నాయి కానీ ఫలాలు లేని ఇంటిన స్థితి అనుభవిస్తుంది. కానీ అదే ద్రాక్ష తోటలో నేను ఆ ద్రాక్ష తోటకి న్యాయం చేసిన ఆ ద్రాక్ష తోట నాకు నమ్మకంగా ఉన్నది. కాబట్టి ఐ హావ్ వేస్టెడ్ ఆల్ మై టైమ్, నా సమయం అంతా వృధా చేసిన. కమాన్, ఈ యొక్క అంజూరపు చెట్టుని నరికి పడేసేయమంటున్నాడు. అప్పుడు ఆ పనివాడేమంటున్నాడంటే,
అయ్యా నరికి పడేయటం ఎందుకు? ఈ యొక్క అంజూరపు చెట్టుకి ఒక సంవత్సరము మనము గడువిద్దాం. ఆమెన్. ఒక సంవత్సరం మరల ఈ అంజూరపు చెట్టుకి చేయవలసిన న్యాయం చేద్దాం. ఒకవేళ ఫలించిందా? ఫలించింది. లేకపోతే నీవు చెప్పనవసరంలే, నరికి పడేస్తానన్నాడు పనివాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు అన్ని అవకాశాలు నీకు నీ కుటుంబానికి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరో నీకు తెలుసు, ఈ లోకానికి రక్షకుడు ఎవరో నీకు తెలుసు, ప్రజల పాపముల నిమిత్తం రక్తము కార్చింది ఎవరో నీకు తెలుసు, ఈ లోకానికి రక్షకుడు ఎవరో నీకు తెలుసు. క్రీస్తు శకమున్నది, క్రీస్తు పూర్వమున్నది, కానీ ఏ శకాలు లేవు, ఏ పూర్వాలు లేవు. పాకిస్తాన్ వెళ్ళినా వారు క్రీస్తు శకం అనవలసినది, గట్టిగా చెప్పట్టుకూడదా. చైనాకు వెళ్ళినా వారు క్రీస్తు శకం అనవలసినదే. రష్యాకి వెళ్ళినా వారు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనవలసినదే. యు నో హూ ఈజ్ ద రియల్ గాడ్, యు నో హూ ఈజ్ ద రియల్ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. వాస్తవాలు తెలుసు, దయ్యాలకు తెలుసు, లోక రక్షకుడు ఎవరో చెప్పట్లు కొడతాం. మంత్రికులకు తెలుసు లోక రక్షకుడు ఎవరో. ఈ శబ్ద యంత్రంలో నుంచి బిల్డింగ్ మీద ఉన్నా, డ్రాయింగ్ రూమ్ లో ఉన్నా, రొట్టె మీద ఉన్నా, యు నో హూ ఈజ్ ద రియల్ గాడ్. నీకు తెలుసు ఈ లోకానికి రక్షకుడు ఎవరో. కానీ నువ్వు ముందుకు రాలేకపోతున్నా. ముందుకొచ్చిన ద్రాక్ష తోట ఫలిస్తూ ఉన్నది, గట్టిగా చప్పట్లు కొడదాం. ముందుకు వచ్చి ఆ యజమానునికి న్యాయం చేస్తూ ద్రాక్ష తోటలు కొన్ని ఫలిస్తూ ఉన్నాయి. హోలీ స్పిరిట్, క్రీస్తు దేవుడు అని నమ్మి జీవితాలను సమర్పించుకున్న ప్రజలని దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాడు. కానీ అంజూరపు చెట్టు వలె సంవత్సరాల తరబడి ఒకవేళ నువ్వు వాయిదా వేస్తున్నావేమో. యేసుక్రీస్తుని నమ్ముకుంటే సినిమాలు మానేయాలి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే లంచాలు మానేయాలి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే తంబాకులు, గుట్కాలు, పాన్పరాగులు, త్రాగుడు మానేసేయాలి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరిశుద్ధంగా బ్రతకాలి, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తే కొన్ని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేసేయాలి. ఐ ఆమ్ వెరీ సారీ, నాకు కొంత సమయము కావాలి, నా వయస్సు ఇప్పుడు 28 సంవత్సరాలు, నా వయస్సు 35 సంవత్సరాలు, ఇంకా కొన్ని సంవత్సరాలు నేను బ్రతికి ఆలోచించి ఒక నిర్ణయానికి నేను వస్తాను అని దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటే నీవు వాయిదా వేస్తూ ఉన్నావేమో. కానీ ఈ రాత్రి ద్రాక్ష తోటకి ఏ న్యాయమైతే దేవుడు చేసినాడో అంజూరపు చెట్టుకు కూడా అదే న్యాయం చేస్తున్నాడు, చప్పట్లు కొడదాం. ద్రాక్ష చెట్టుకి ఆ సూర్య కిరణాలను ఇస్తున్నాడు, అంజూరపు చెట్టుకు కూడా సూర్య కిరణాలను ఇస్తున్నాడు. ద్రాక్ష చెట్టుకి కావలసిన వనరులను ఇస్తున్నాడు, అంజూరపు చెట్టుకి అదే వనరులను ఇస్తున్నాడు. ద్రాక్ష చెట్టుకి కావలసినవన్నీ ఇస్తున్నాడు, అంజూరపు చెట్టుకు కూడా అదే ఇస్తున్నాడు. కానీ ఈరోజు దాకా నీ జీవితంలో ఫలింపు లేదేమో. ఈరోజు దాకా చీకటిలో
శాపంలో అంధకారంలో బ్రతుకుతూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా, కానీ రాత్రి ఈ కర్నూలులో మీటింగ్స్ ఎందుకు అంటే, పనివాడు గాని యజమానుని దగ్గరికి వెళ్ళి ఇంకొక సంవత్సరము ఈ అంజూరపు చెట్టుకి మనం టైం ఇద్దామన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, దిస్ ఈస్ గాడ్స్ టైం ఫర్ కర్నూల్. గట్టిగా చెప్పట్టుకొడదాం, ఇది దేవుని యొక్క సమయము కర్నూలు జిల్లాకే, ఇది దేవుని సమయము నీ కుటుంబానికే, ఇది దేవుని సమయముని పట్టణానికే. ఈరోజు కాని నీ జీవితంలో ఫలింపు లేకపోతే నరికేస్తాడు దేవుడు అంతే. ఆమేన్. ఎంతకాలం నీ జీవితంలో ఫలింపును దూరం చేసుకుంటావు, ఎంతకాలం త్రాగుడికి బానిసైపోతావు, ఎంతకాలం సినిమాలు చూస్తూ సీరియళ్లు చూస్తూ చెడ్డ ఆలోచనతో నీ ఆలోచనలు కల్మషం చేసుకుంటావు, ఎంతకాలం యేసుక్రీస్తు లోక రక్షకుడని తెలుసు కూడా ఎంతకాలం చీకటిలో బ్రతుకుతావు. ఈరోజు దాకా అంజూరపు చెట్టు వలె నువ్వు ఫలించలేదేమో సహోదరి సహోదరుడా, కానీ దేవుడు మరి యొక్క అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్. ఈ సహోదరి కడుపులో చాలా గట్టిగా ఆయాసంతో బాధపడుతుందండి, కానీ కొన్ని దినాల నుంచి బాధపడుతుందంట. కడుపు మొత్తం మెత్తగా అయిపోయింది, అంతేకాక ఈ నడుములో ఉన్న బాధ కూడా ఏసయ్య తొలగించాడు. ఇవే కాళ్ళల్లో కూడా ఉన్న నొప్పులన్నీ తొలగిపోయాయట. చూడండి ఎంత బాగా లివొంగిలేసిందో. గట్టిగా చెప్పడుకోటి ఏసయ్యని మైంపరచాలి మీరు అందరూ. ఇప్పుడు నేను మీటింగ్ రావాలన్నా కూడా చాలా నొప్పి, ఎప్పటి నుంచి బాధపడుతున్నా, 6 సంవత్సరాలే నాకు, 6 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నా, కాలు నొప్పులు నడుము నొప్పి, స్వస్థ జరిగింది, బాగా తేలిక అయిపోయింది. ప్రైజ్ లార్డ్. దేవుడు నాకు కండ్లు చాలా కనపడకుండా చీకటిగా ఉండదు, వాక్యం చదవలేకుండా ఉంటున్నా. నాకు ఈ రోజు కండ్లు బాగా పూర్తిగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచి కనబడే కావు? నాకు 8 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుండి కళ్ళు చీకటిగా ఉండే, కళ్ళు చీకటట సరిగ్గా కనపడే కావు, ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి, అందరు కనిపిస్తున్నారు. గట్టిగా ఎవరు నిన్ను ముట్టి స్వస్థపరిచారు? ఏసయ్య నన్ను ముట్టి మంచి సువాసన, అంత మంచి వాసన వచ్చేసింది, అంత చల్లగా అయిపోయింది. ప్రైజ్ లార్డ్. 8 ఇయర్స్ నుంచి విడుదల దొరికిందండి. అట్టమ్మ, నాకు దేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఎప్పటి నుంచి బాధపడుతున్నావమ్మా? నేను సంఘం రోజుల నుండి నాకు కాళ్ళ నొప్పులు బాధలు పడుతున్నాయి. ఇప్పుడు స్వస్థ జరిగింది. నాకు ఇప్పుడు కరెంటు షాక్ కొట్టినట్టు నా కాళ్ళు లేకొస్తే నేను ఉర్రి కురికి వచ్చినాను. ప్రైజ్ లార్డ్. దేవుడిని స్వస్థపరిచినాడు. ప్రైజ్ లార్డ్. పరిగెత్తిటు అటు ఒకసారి, ఈ చివరి నుండి ఆ చివరి వరకు త్వరగా పరిగెత్తాలా? తల్లిని ఏసు స్వస్థపరిచాడండి. చూడండి ఇన్ని రోజులు నడవలేదు. అమ్మా ఇక్కడ తీసుకొస్తాను పక్క. సంతోషంగా ఎంత ఆనందంగా ఉందో చూడండి, ఆమె స్తోత్రం చెప్తుంది. ఈమెని తీసుకొని నడిపించుకుంటూ తెచ్చినారు, కానీ ఇప్పుడు ఏసయ్య ఈమెని నడిపించబోతున్నాడు. యేసు నామములో నడువు. ఆమెన్. నడు వదిలిపెట్టాము, చప్పట్లు కొడుతూనే ఉంది, ఆమె చప్పట్లు కొడుతూనే ఉంది, నడుస్తూనే ఉండాలి. వెనకకు తిరుగు, ఇటు తిరిగమ్మా, ఇటువైపు తిరుగు, చప్పట్లు కొడుతూనే ఉండాలి. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. కళ్ళు ఇప్పుడు కనబడుతున్నాయా తల్లి? కనబడుతున్నాయి. ఇంతకు ముందు మబ్బు మబ్బుగా కనబడే, ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఏసైన మయంపరచాలి. నా కళ్ళు బాగా ఒత్తుకుంటున్నాయి. 5 నెలల నుంచి హాస్పిటల్లో చూపించినా ఏం నయం కాలేదు. దేవుడు ముట్టి స్వస్థపరిచి. ఏమైందమ్మా నీకు? కళ్ళు ఒత్తుకుండడం జరిగింది. ఒత్తుకోవడం కనబడేది కదా స్పష్టంగా? సరిగా కనబడేది కాదు సరిగ్గా, ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. 5 నెలల నుంచి ఈ దినం ఏసై స్వస్థపరిచాడు. వెళ్ళమ్మా. నాకు 5 సంవత్సరాల నుంచి సైట్ ఉంది, దూరం నుంచి చూపు సరిగా కనిపించేది కాదు. దేవుడు ఇప్పుడు కళ్ళు తెరవబడబోతున్నాయి అన్నప్పుడు దేవుడు నాకు మంచిగా చూపించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు సైట్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి సైట్ ప్రాబ్లంతో బాధపడుతుందంటండి పాప. చూపు దూర కనబడేది కాదు. ఈ రాత్రి ముట్టి స్వస్థపరిచాడు, చాలా స్పష్టంగా కనబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఏసైన మయం పరచుదాం.